దేశంలో సమస్య ఏంటంటే, మనం పండించినటువంటి గోధుమలు, మనం పండించినటువంటి బియ్యం మనం తినగా బోలెడంత మిగిలిపోతుంటాయి. అవి గనక ప్రభుత్వాలు గనక సేకరించకపోతే రైతులు రోడ్డెక్కిపోతారు, రైతుల జీవితాలు తేడా వచ్చేస్తాయి. అన్నీ చేస్తున్నా కూడా రైతులకి పూర్తిగా గిట్టుబాటు కానిరే ఉన్నటువంటి రోజులు. అయితే ఇప్పటికీ గోడౌన్లు భారీ ఎత్తున పెంచి ప్రైవేట్ గోడౌన్లను ప్రోత్సహించినా కూడా 5 సంవత్సరాలకి సరిపడినటువంటి నిల్వలు ఇప్పుడు భారతదేశంలోనే గోధుమలు కానీ బియ్యం కానీ 5 సంవత్సరాలు భారతదేశం అంతా తిని కూర్చున్నా కూడా ఇంకా మిగిలేటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడు పండించేటువంటి పంటలు ఆటోమేటిక్గా ఉంటాయి. దీంతో మొన్న అందుకనే జో బైడెన్ మాట్లాడినటువంటి సందర్భంలో, మేము దాదాపుగా 20 నెలల నుండి ప్రజలకి ఉచితంగా బియ్యం అందిస్తున్నామంటే షాక్ తిన్నాడు. అది కూడా ఎంతమందికి? 80 కోట్ల మంది ప్రజలకి. ఇప్పుడు మా కావాలంటే ప్రపంచానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం, డబ్ల్యూటీఓతో మాట్లాడండి అని చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ పరిణామాల నేపథ్యంలో ఈజిప్ట్ భారత్ నుండి గోధుమల దిగుమతికి సిద్ధమవుతుంది. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ హ్యాజ్ ట్రిగ్గర్డ్ ఫుడ్ క్రైసిస్ అక్రాస్ ద గ్లోబ్. ఇండియా హ్యాజ్ నౌ స్టెప్డ్ ఇన్ టు ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్ అబౌట్ 7 మిలియన్ టన్స్ ఆఫ్ ఇట్స్ 107 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఎవ్రీ ఇయర్. ఈజిప్ట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ విల్ స్టార్ట్ ఇంపోర్టింగ్ వీట్ ఫ్రమ్ ఇండియా. ఇది వాస్తవంగా ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలో మనకు తెలుసు. మనం ప్రతి దేశానికి ఏమైనా మా దగ్గర గోధుమలు ఉన్నాయి కొనమంటే కొంటారా అంటే అవే వీళ్ళకేదో ఎక్కువ వేస్ట్ అయిపోయినాయి లేకపోతే నాణ్యత లేనివి అని చెప్తారు. ఏకంగా బైడెన్కే మా దగ్గర గోధుమలు అదే ప్రపంచానికి ఆహారం అందించగలమని చెప్పేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఓహో భారత్ దగ్గర ఉన్నాయి అంటూ వెతుక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా పీయూష్ గోయల్ ప్రకటించాడు, ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఫీడింగ్ ద వరల్డ్ అంటూ. ఈజిప్ట్ అప్రూవ్స్ ఇండియా యాజ్ వీట్ సప్లయర్. మోడీ గవర్నమెంట్ స్టెప్స్ ఇన్ యాజ్ వరల్డ్ లుక్స్ ఫర్ రిలయబుల్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఫర్ స్టడీ ఫుడ్ సప్లై. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి గోధుమలు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈజిప్ట్తో ప్రారంభమైతే ఇక ఇతర యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి.